సో దిస్ స్టోరీ, ఇది న్యూయార్క్ లో ఒక కాలేజ్ లో స్కాలర్షిప్ పైన వెళ్ళిన ఒక నలుగురు తెలుగు వాళ్ళు, ఇద్దరు హిందీ వాళ్ళు అండ్ ఒక ఇంగ్లీష్ పర్సన్, వీళ్ళందరూ కలుసుకొని ఒక రూమ్ లో ఉండేవాళ్ళంట. స్కాలర్షిప్ పైన పిహెచ్డి కోసం పోయిన వాళ్ళు. అలా పోయిన వాళ్ళల్లో ఒక హిందీ వాడికి ఈ అకల్ట్ ప్రాక్టీసెస్, ఈ బ్లాక్ మ్యాజిక్ అని, ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంట. ఆడేం చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఘు అనేవాడు ఒక తెలుగు వాళ్ళలో ఒకడు, ఆడేం చేసినాడు, ఆడికి అసలు అసలు దెయ్యాలు అనేది ఏమాత్రం నమ్మకం లేదు, దెయ్యాలు భూతాలు ఇవేమో, ఈజ్ కంప్లీట్ ఎథిస్ట్, శక్తి ఉంది, ఆ శక్తి అందరూ నడిపిస్తుంది అంతే, దానికి దెయ్యము దేవుడు అనే పేర్లు పెట్టడం అంత వాళ్ళకి ఇష్టం లే. సో వాడు రిలాక్స్గా కూర్చునేసి, ఆహా దెయ్యాలు అది చేయాలి నువ్వు ఇప్పుడు అనేసి వస్తూ ఉండేవాళ్ళని. కానీ ఈ హిందీ వాడు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు రాహుల్ అని పెడదాం, ఈ రాహుల్ గడు ఏం చేసినాడు, పోయేసి ఒక ఔజా బోర్డు తీసుకొని వచ్చి రూమ్లో మొదలు పెట్టి, అరే ఔజా బోర్డ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవిరా, ఆడు ఎంత దూలన దూలంటే వాడికి ఆకల్ట్ ప్రాక్టీసెస్ అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎలాగన్నా సరే దెయ్యాన్ని చూడాలి లైఫ్లో, వాడు చూడలేదు చిన్నప్పటి నుంచి చూడాలి కాబట్టి చూడాలి అంతే, అంతే వాడికి ఇంకా వేరే ఏ రీజన్ అని లేదు వాడికి, జస్ట్ చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. దానికనేసి ఫారిన్లో, ఇక్కడ మనకి ఎక్కడైతే ఉండవు కానీ ఫారిన్లో మీకు యాంటిక్ షోరూమ్స్ ఉంటాయి, ఇక్కడ మనకి విగ్రహాలు పెట్టడానికి ఉంటాయి కానీ అక్కడ నీకు ఈ క్రిపీ డాల్స్, దిగింబట్టిన డాల్స్ అండ్ వాటికంటూ ఒక హిస్టరీ ఉండేవి అలాంటివి కొంటారనమాట, పాన్ షాప్స్ అంటాం, కొంటారు డబ్బుల్ని పెట్టి, డబ్బులు పెట్టి కొన్నా, లేకపోతే నువ్వు రెంట్ కన్నా ఇవ్వచ్చు, రెంట్ కంటే ఇది తాకట్టు పెట్టడం, తాకట్టుకు మనం బంగారం పెట్టుకుంటాం కదా, ఆడ కాస్ట్లీ వస్తువులను కూడా పెట్టుకునేసి తీసిస్తారు, డబ్బులు ఇస్తారనమాట. సో ఇంట్లో ఉండే పాత వస్తువులు కానీ వాళ్ళ తాత వాచ్ ఏదన్నా ఉంటే పోయి తీసుకుపోయి ఇవ్వడం, దానికి ఎంత వస్తే అని తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట అక్కడ. దాన్ని వాళ్ళు యాంటిక్ పీసెస్ కింద, ఓల్డ్ వాచెస్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని యాంటిక్ పీసెస్ కింద అప్పుడప్పుడు వేలం పాట వేసుకునేసి ఆడుకుంటూ ఉంటారు. వేలం పాటలు ఆడ తెలుసు కదా మనకి, ఏవి ఉండదు, కోట్లు కొట్టుకుంటారు, అకౌంట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయన్నమాట. అలాంటి ఒక షోరూంలో ఎప్పుడో ఒక 300 ఇయర్స్ 400 ఇయర్స్ బ్యాక్ ఉండే ఒక ఓజా బోర్డ్ని వాడు కొంచెం $2,000 or $3,000 పెట్టుకొని తీసుకొచ్చి రూమ్ మధ్యలో పెట్టేసి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వెనకాలంటే అవన్నీ చూపించి వీళ్ళందరినీ కూర్చోబెట్టి, బలవంతంగా కూర్చోబెట్టి, నా ఫ్రెండ్స్ కదా మీరు, నాకు సపోర్ట్ చేయరా మీరు అని చెప్పి ఆ రూల్స్ అన్ని ఫాలో చేయాలని చెప్పి 3-4 గంటల పాటు కూర్చొని ఔజా బోర్డులో ఆ పెట్టి ఒక కాయిన్లా ఉంటుంది, ఆ కాయిన్ ఇలా పెట్టి పిలిచి చూస్తారంట, క్యాండిల్స్ అన్ని ఆపేసి లైట్ మధ్యలో, ఏం కాల, నెక్స్ట్ డే కూడా చేసినారు ఏం కాల. ఇంకా ఈడు మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో ఆడి రాహుల్ గారిని పయనించి కిందకు చూసి దిగ్గాలని పిలుస్తాను, $2,000 బొక్క బొరతప్ప కేదం అని చెప్పేసి పోయి కామ కూర్చున్నాడు. ఆడకి అయిపోయింది కానీ ఇక్కడ ఈగో, ఇక్కడ రాహుల్కి ఈగో హట్ అయిపోయింది, ఒకటి డబ్బుల బొక్క ఇంకోటి ఈగో హట్ అయింది. సో దీనికోసం వాడు ఏం చేయాలి అనేసి గూగుల్లో పోయి చెక్ చేసుకుంటా, అకల్ట్ ప్రాక్టీసెస్ అనేసి అక్కడ సపరేట్ కల్ట్స్ ఉంటాయి, మనకి మంత్రకాలు ఉంటారు కదా అక్కడ, కదా సపరేట్ బ్యాచ్లు ఉంటాయన్నమాట, బ్యాచ్లో మనుషులు బలి చేయడాలు, జంతువులు బలి చేయడాలు, ఇలాంటి ఆల్రెడీ చిత్రం పట్టినేసేయాలని వేస్తుంటారు కూర్చొని. అలాంటి ఒక సైట్లోకి వెళ్ళి, డార్క్ వెబ్లోకి వెళ్ళి అవన్నీ నేర్చుకుంటా అంటే అందులో ఒక్క పర్టికులర్ ప్రాక్టీస్కి మాత్రం కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయంట, దీన్ని పొరపాటు కూడా ట్రై చేయొద్దండి వద్దు, ఐ లాస్ట్ మై బ్రదర్, ఐ లాస్ట్ మై సిస్టర్, ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అనుకుంటా. అర్థం చేసి ఆహా, దిగ్యాలకు సంబంధించిన వాటిలో అన్నిటికీ ఎక్కువ నెగిటివ్ రివ్యూస్ ఉంటే దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ డేంజరస్, సో లెట్ మీ ట్రై దిస్ అనేసి ఓపెన్ చేసినాడు. తను ఏం లేదు, 4 లైన్సే ఉన్నాయి. ఇది చూసి ఇంత సింపుల్ కూడా దిగి వచ్చేస్తుందా, మీరు సపరేట్ బోర్డులు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు, జస్ట్ ఈ పని చేస్తే వచ్చేస్తుందా, సరే ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే మేము ఇవ్వలేము, నువ్వు ఆల్రెడీ సార్ డబ్బులు దబ్బెట్టుకున్నావు అంటే డబ్బులు ఏం అవసరం లేదు, అరే కరెక్టే రా, మళ్ళీ సపరేట్గా ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, అది చేయాలి యాడికి పోవాల్సిన అవసరం, మన బిల్డింగ్లోనే ఒక ఖాళీ రూమ్ ఉంటే చాలు. సరే ఇప్పుడు దానికి ఆ వస్తువులన్నీ, క్యాండిల్స్ అవన్నీ, ఆ ముగ్గులు వేయడాలు అవన్నీ ఉంటాయి కదా, ఏం అవసరం లేదు, మరి ఇంకేం చేస్తారు, పిలిస్తే వచ్చేస్తుందా అంటే ఎస్. ఓకే దట్స్ క్రీపీ, సరే ఏం చేయాలి చెప్పు అని. సరే అనేసి కింద ఫస్ట్ మనకి ఖాళీ రూము, ఎవరు ఒక 2-3 మంత్స్ నుంచి పోయిన ఒక రూమ్ కావాలి మనకి, ఖాళీగా ఉండే రూమ్ కావాలి అంటాడు. కింద మనకి స్టోర్ రూమ్లో సెకండ్ స్టోర్ రూమ్ ఒకటి ఉంది, ఆ రూమ్లో ఏ సామాన్లు ఉండవు, జస్ట్ ఎంప్టీ రూమ్ అది, ఆ రూమ్లో ఏం లైట్స్ లాంటివి కూడా ఏమి ఉండవు, అంటే ముఖ్యంగా ఆ రూమ్లో ఎటువంటి దేవుడు ఫోటోలు లాంటివన్నీ పోయిన 6 నెలలు 7 నెలల నుంచి ఏం పెట్టకూడదు, అంటే ఒరే ఈ బిల్డింగ్ కట్టి ఆల్మోస్ట్ లైక్ 4-5 సంవత్సరాలు అయిపోయిందిరా, ఆ బిల్డింగ్లో ఇప్పుడు దాకా, ఆ రూమ్లో ఇప్పుడు దాకా చిన్న వస్తువు కూడా పెట్టలేదు, అది ఆ రూమ్లో ఏం పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు, కాబట్టి నాకు తెలిసి అక్కడ దేవుడు వస్తువులు ఏం పెట్టి ఉండరు అని అలా చెప్తారనమాట. సో మనకు కావాల్సిన స్పెక్స్ అన్నీ ఆ రూమ్ సెట్ అవుతున్నాయి కాబట్టి సరే ఆ రూమ్కి వెళ్దాం అనేసి ఆ రూమ్కి వెళ్తారు. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో 4 కార్నర్స్ ఉంటాయి కదా, 4 కార్నర్స్ ఉంటాయి, మొత్తం 4 ఆడాలి, 4 కావాలి నాకు అంటే, అక్కడ నేను రాను మీరు బోర్డు అంటారు, అలాగే లేదు నువ్వే రావాలి అంటాడు, ఎందుకంటే ఇప్పుడు ఈ వీగో హట్ అయింది కదా నువ్వు రావాలి అంటాడు.
సరే నన్ను వస్తాను లేట ఆజా బోర్డులో ఏం కాలేదు కదా బొక్క ఏం వద్దు అనేసి వెళ్తాడు అనమాట. ఈ డాక్యుమెంటరీ మొత్తం ఈ అశోక్ ఏదైతే ఉన్నారో ఆయన చెప్తారనమాట, ఆయన రాసిన డాక్యుమెంటరీ ఇది. సో అశోక్ను తీసుకెళ్తాడు. అశోక్ వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్లో, వీళ్ళ రూమ్లో ఉన్న నలుగురు ఫ్రెండ్స్లో ఇంకొకడు వాడు, ఇంకో ఇద్దరు వీడు రాహుల్ వెళ్తారనమాట. రాహుల్ ఏం చేస్తాడంటే రూమ్ మధ్యలో, ఎగ్జాక్ట్లీ రూమ్ మధ్యలో నించుకుంటాడనమాట. రూమ్ మధ్యలో నించుకునేసి ఒక ముద్ర, ఇలాంటి ఒక ముద్ర పెట్టుకునేసి, దిస్ కైండ్ ఆఫ్ ముద్ర, ఇలా ముద్ర పెట్టి నించుకోవాలన్నమాట. గమ్మునే కాన్సన్ట్రేటెడ్ కళ్ళు మూసుకొని నించుకోవాలి. ఓకే, అండ్ మిగతా ముగ్గురు కార్నర్స్ పక్కన నించుకొని తల కార్నర్ పక్క పెట్టుకోవాలి, ఇటుపక్క కాదు తల గోడ పక్క పెట్టి నించుకో ఉండాలి. ఒకరినొకరు చూసుకోకూడదు, గోడ పక్క నించుకోవాలి, ఒక కార్నర్ పూర్తిగా వదిలేయాలి. రాహుల్ మధ్యలో నించుకొని కళ్ళు మూసుకొని ఉంటారు, మిగతా వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని ఉంటారు. ఎప్పుడైతే రాహుల్ లెట్స్ బిగిన్ అంటాడో, రాహుల్ కళ్ళు తెరుస్తాడు, మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసేయాలి. స్టార్ట్ అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాక్ వైజు ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి నడవాలి. చీకట్లో ఎటువంటి లైట్స్ ఉండకూడదు, ఒక కార్నర్ నుంచి గోడను ఫీల్ అవుతూ ఇంకో కార్నర్కి వెళ్ళాలి, వాడు ఈ కార్నర్ పక్క, అందరూ క్లాక్ వైజ్ షిఫ్ట్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏమవుద్ది, ముగ్గురు షిఫ్ట్ అవుతారు, అప్పుడు కార్నర్ కూడా నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది కదా. అట్ట ఇది రాహుల్ చూస్తూ ఉంటాడు, మిడిల్లో ఉండేవాడు చూస్తూ ఉంటాడు, ముద్ర పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఫస్ట్ రౌండ్ షిఫ్ట్ అయిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్ నెక్స్ట్ కార్నర్ స్విచ్ అయిన తర్వాత వీడు పిలుస్తాడనమాట, ఇక్కడ ఎవరన్నా ఉంటే రావచ్చు, మాతో పాటు నించుకోవచ్చు, మాట్లాడచ్చు అని చెప్పి పిలుస్తాడు. రాలేదు అంటే మళ్ళీ స్విచ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ స్విచ్ అవ్వాలన్నమాట వీళ్ళు. అలా పిలుస్తూ ఉండాలన్నమాట, ఎవరన్నా ఉంటే రావచ్చు, మాతో పాటు నించుకోవచ్చు అని చెప్పి, ఒక ప్లేస్ ఖాళీగా ఉంది అని చెప్పి ఆ కార్నర్ స్విచ్ అవుతూ ఉంటుంది. ఈ కార్నర్ వాడు ఆల్మోస్ట్ దాని మీద నమ్మకం ఉంది అని చెప్పి, బలంగా నమ్మాలి అని చెప్పి వాడు ఆల్మోస్ట్ 8 times స్విచ్ చూపిస్తాడు వీళ్ళని, ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్, ఇంకో కార్నర్, ఇంకో కార్నర్కి. అలా స్విచ్ అయ్యే వాళ్ళు కూడా రిటైట్ అవుతుంటారు మధ్యలో, ఏ ఎంతసేపు ఊరికి చికెట్ ఊరికి చెప్తానో చెప్తానో అని చెప్పి. కానీ 9th time షిఫ్ట్ స్విచ్ అయ్యేటప్పుడు స్విచ్ కామైపోతాడు, స్విచ్ చెప్పడు. వీళ్ళు మిగతా ముగ్గురు ఎరా అంటే వాడు మాట్లాడు, గమ్మున నించుకుంటాడు, ఫ్రీజ్ అయిపోయింటాడు గమ్మునే. ఎరా అంటే ఈ లోపల అని సౌండ్ వస్తాడు జనాలకి, ఆ రూమ్లో ఆ చికెట్లు అందరికీ. అది ఎలా ఉంటుందంటే గోడకి తలపై ఇలా కొట్టుకున్నట్టు సౌండ్ వస్తాడు, ధన్ ధన్ అనుకుంటా. ఇలా ముగ్గురు గోడ పక్కన నుంచి కళ్ళు మూసుకో ఉంటారు. పెద్ద పిలుస్తున్నాడు బలకట్లేదు, ఎరా ఎరా అని వస్తాంటే వీడు అశోక్ ఎవరైతే ఉన్నారో, అశోక్ రాహుల్ వెనకాల ఉండే కార్నర్లో ఉంటాడు. అండ్ అశోక్ పక్కన ఉండే కార్నరే ఎంటీ కార్నర్ అనమాట, అశోక్ పక్కన ఉండే కార్నర్. ఎరా ఏమైంది అడిగినేసి వీడు ఒక కన్ను మాత్రం తెరిచి సైడ్ నుంచి చూస్తాడు. వాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని వెనక తిరిగి చూస్తాడు, చెమట్లంతా పడేసింటాడు, వాడు చేతులు కాళ్ళు ఆడవు అంటూ ఉరుకుతాడు కూర్చొని. ఇలా వీడు వాడిని చూసి ఇట్లా వాడు ఎంటీ పక్క కార్నర్ పక్కన చూస్తే ఒక అమ్మాయి పైనుంచి కింద హాస్పిటల్లో పేషెంట్స్కి వేస్తారు గ్రీన్ కలర్ గౌన్, ఇంకేం డ్రెస్ లేదు, ఆ గ్రీన్ కలర్ గౌన్ మాత్రం వేసుకునేసి తన మీద బ్లడ్ అంతా కడుతుంది, గోడ పక్క తల కొట్టుకుంటుందండి నించుకొని, ధన 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 అనుకుంటా. ఇటు దాన్ని చూసి గమ్మునే ఉన్నాడు వీడికి, ఆరిపోయింది వీడికి ఒకసారి, గమ్మును చూసుకొని చూసుకొని అట్లా చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అలా ఎవరైనా వచ్చిన తర్వాత మళ్ళీ స్విచ్ కొట్టినప్పుడు వాళ్ళు కూడా స్విచ్ అవుతారు. అలా కార్నర్స్ అన్ని స్విచ్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉండబడే ఎవడైతే ఉన్నాడో వాడి ఫ్రంట్కి ఆ స్విచ్ వచ్చినప్పుడు వాడు ఆగి, మాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా అని దాంతో మాట్లాడి తన విషయాలు తన వర్షన్ విని తనకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేసి, లేకపోతే యూ కెన్ లీవ్ వీఆర్ డన్ హియర్ అని చెప్తే అప్పుడు ఆ గోస్ట్ వెళ్ళిపోతుందంట. అప్పుడు ఇలా నుంచి వెళ్ళాలి. కానీ వీడికి అసలు వీడికి నా కళ్ళు నమ్మబుద్ధి కాదు, వీడికి అసలు ఏమాత్రం చేయాలంటే నమ్మకం లేదు. అలాంటి వాడు వీడి కళ్ళకి అది కనిపిస్తుంది అంటే ఆడు దాన్ని చూస్తున్నాడు, దాన్ని భయపడుతున్నాడు, వీడికి అది కనిపిస్తుంది. మిగతా ఇద్దరు ఆ పక్క నుంచి ఏమైందిరా, ఎంతసేపు రా అని వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వీడికి మాట్లాడటం నోట్లో నుంచి చూస్తూ ఉన్నారట్టే. కొంతసేపు తర్వాత ఇంకా వాడు కొంచెం ధైర్యం తెచ్చుకొని మిడిల్లో రాహుల్ అనే వాడు మిడిల్ తెచ్చుకొని స్విచ్ అనుకుంటున్న తర్వాత అలాగే స్టెప్ వేసేటప్పుడు గోడ తలకి గోడ ధన అనుకుంటుందంట, స్టెప్కి ఆ గోడ మీద రెడ్ కలర్ ప్యాచెస్ అన్ని పడి మొత్తం అట్ట డాట్ డాట్గా మొత్తం ఒక పెయింట్లా పడిందంట గోడంతా ఆ బ్లడ్తో. ఇంకా అర్ధ పడిన తర్వాత ఈ స్విచ్ అంటే ఇప్పుడు ఈ వెనకాల ఉన్నాడు, స్విచ్ కొట్టిన తర్వాత ఫ్రంట్కి వచ్చేస్తుంది కదా. యాక్చువల్లీ రైట్ సైడ్ ఫ్రంట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తను హ్యూమన్ ఫామ్లోకి వస్తుందంట, చనిపోయే ముందు తను ఎలా ఉందో ఆ ఫామ్లోకి వస్తుంది. కాకపోతే ఈడు తొత్తర ఈడు భయానికి ముందు వచ్చేసింది కదా, ఫ్రంట్ వచ్చింది కదా అని ఈడు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఓకే యూ కెన్ టాక్ టు మీ అని చెప్పేసిన తర్వాత, తొందరలో చెప్పేసిన తర్వాత ఆ పిల్ల వెనక్కి తిరిగిన తర్వాత ఫేస్ మొత్తం డిఫామ్ అయిపోయేసి కుళ్ళిపోయి సగం ఫేస్ లేదండి ఆ పిల్లకి. ఈ పక్కంతా లోపల జా మొత్తం కనిపిస్తా, ఆ జా మొత్తం పురుగులు పట్టేసి ఇంత ఈ పక్క నాలుగు బయటకు వేలాడతా, ఎంగిలి గరుచుకుంటా. వాడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది అనుక అయ్యా, నాకు చదవడానికి చాలా దరిద్రం కనిపించింది. వీడు రాహుల్కి బ్యాక్ సైడ్ లెఫ్ట్లో ఉన్నాడు,
గోస్ట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో ఉంది. అశోక్ కూడా తన డైరెక్ట్ చూస్తున్నాడు, రాహుల్ కూడా డైరెక్ట్ చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ పక్కకు తిరుక్కున్నారు, ఏరా ఎరా కాంగున్నారా ఏమైందిరా ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి. అలా తెలియ ఎలక్ట్రిక్ చూడట రూల్స్ ప్రకారం కలుముసుకున్నారు. వీడు భయంతో ఇద్దరు చూస్తారు గట్టిగా. అది ఒక్కసారి వెనక్కి తిరిగేసరికి వీడు గిట్టి కేకేయన్నాడు అశోక్. గట్టి కేకేసి ఓ ఏమా నడిచేసరికి మిగతా వెనక్కి తిరిగి చూస్తున్నారు. వాళ్ళకు కూడా కనిపించింది అది. ఇంకా వీళ్ళు అరుచుకుంటూ పోయేసి దూరం పనేసుకుని పారిపోయారు. అందరు పరికి తెలిపారు గేమ్ని క్లోజ్ చేయాలి. గేమ్ క్లోజ్ చేయాలా అంటే అందరూ ప్రతి పేరు రూమ్కి వచ్చేసినారు. ఇటు రాహుల్ కూడా ఆడ నించుకున్నాడు. అది ఆడ నించుకోనట్టు చూస్తాను కళ్ళలో కలిపి చూస్తుంటే ఇక భయం వేసి డైరెక్ట్ పడిపోయాడు. అరువు అది ఆడ ఉండిపోయింది వెనక రాలే అయిపోయింది. అడికి ఈ రూమ్లోకి వచ్చి వీడిని పిచ్చుకొని కూడా అనుకుంటున్నాను రాహుల్. నేను మూసుకోనండి పనికి మన పనిని చేస్తూ ఉంటాను. మనం సాగొట్టిన తర్వాత ఆ రూమ్ లాక్ చేసి దానికి దానిపైన ఒక దేవుడు ఫోటో లాంటి దేవుడు పెట్టి లోపల దేవుడు ఫోటోలు పెట్టేసి వచ్చి పడుకుని ఇస్తారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే ఒక 2-3 డేస్ తర్వాత వీళ్ళు రూమ్లో పడుకో ఉన్నప్పుడు సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినప్పుడు వీళ్ళ రూమ్ మిడిల్లో గాల్లోకి తేలుతూ సేమ్ గర్ల్ అదే డ్రెస్ వేసుకొని ఏం చేయట్లా జస్ట్ ఆ డిఫార్మ్డ్ ఫేస్తో అలా చూస్తుందంట వాళ్ళని. దరిద్రం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మూల పడుకో ఉంటారు బెడ్ రూమ్లో కూడా. ఒకటి ఒక్క బెడ్ ఇక్కడ అంటే పక్క పక్కన కాదు, ఇక్కడ ఒకటి ఆడది ఆడుతుంది. కానీ పడుకున్నోడికి ప్రతి ఒక్కరికి వాడిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. వీడు చూస్తా అంటే వీడి పక్క దొరుకు ఉన్నట్టు, వాడు చూస్తా అంటే వాడి పక్క దొరుకు ఉన్నట్టు, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా ఆన్ చేస్తుందంట. ఏమి చేయట్లే అరవట్ల భయపెట్టలే దగ్గర రావట్లే ఏం రావట్లే దగ్గర మడిలో నుంచుకొని చూస్తూ ఉంది అంతే. వీళ్ళు ఓరి అమ్మ ఇది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ పాటు రన్ అయిందంట వాళ్ళకి. అక్కడ పిహెచ్డి కంప్లీట్ చేద్దాం ఉన్నంత కాలం రన్ అవుతుందంట. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏమని చేయాలంటే ఆ పేజ్ ఆ డార్క్ వెబ్ పేజ్లో మీరు ఇలా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అని ఉంది. కానీ దాన్ని మీరు కంప్లీట్ చేయకపోతే దాని మీరు తర్వాత ఎలా కంప్లీట్ చేయొచ్చు అని లేదు. ఆ కింద కమెంట్ బాక్స్లో అందరూ తిట్టారంట. భయపడి పారిపోయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఎలా వదిలించుకోవాలి తెలియదు మాకు, ఎలా చేయాలి ఎలా సావాలి దీంతో అని చెప్పి. బట్ ఈ టెన్షన్స్లో ఆ నలుగురిలో ఒకడు ఇద్దరు తెలుగు అని చెప్పా కదా యశోక్, ఒకడు ఇంకొకడు ఉన్నాడు. ఆ ఇంకో అబ్బాయి ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ ఇన్ మైండ్. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. అండ్ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత దిస్ గై ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండ్ పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జాబ్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే దిస్ వాస్ కంప్లీట్లీ హాంటింగ్ అని చెప్పి తిరిగి ఇక్కడికి వచ్చేసిన తర్వాత సమ్ ఒడిషానో ఎక్కడో ఆడికి వెళ్తే అక్కడ వాళ్ళు బ్లాక్ మ్యాజిక్తో సమ్ రక్ష ఏదో కట్టారంట. దెన్ ఆ తర్వాత నుంచి కనిపించడం మానేసిందంట. దరిద్రం ఏంటంటే కారులో పోతుంటే కారు వెనకాల, బాత్రూంలో స్నానం చేస్తాంటే బాత్రూంలో ఒక మూల, వీడి మిడిల్లో నుంచుకోనంటే అది మూలలో ఉంటుంది, వీడి మూల నుంచుకుంటే అది మిడిల్లో ఉంటుంది. జస్ట్ చూస్తూ ఉంటుంది అంతే అంట. ఆ డ్రెస్సింగ్ గౌన్తో డిఫార్మ్డ్ ఫేస్తో జస్ట్ చూస్తూ ఉంటుందంట. దట్స్ యాక్చువల్లీ అది ఇంకా దరిద్రం కదా. భయపెట్టి చంపేస్తావు ఒక దెబ్బకి పోద్ది. యాడికి పోయి నాతో పాటు దేని తర్వాత అంది అంటే ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో కూడా వాడి బెడ్రూమ్లో కూడా. దట్ వాస్ క్రీపీ బ్రో. నాకు బాగా క్రీపీగా అనిపించింది.